మరలా తెలంగాణ ప్రభుత్వం ఓకే ఎప్పుడు కూడా సాయి చందు మనుషులుగా గారు, ఉండే సాయి రూపాన్ని చందు గారు, కాపాడుకుంటాం. సాయి చందు గారు, చెప్పండి ప్రభుత్వాలు చెప్పండి. కడుపులో పెట్టి కాపాడుకుంటే నిజంగా నిజానికి అంటే యూనియన్లు అలా ఉంటాయి, తాత్కాలికంగా ఉంటాయి, కానీ ఇక్కడ అసలు యూనియన్లే ఉండొద్దు అనేది మాత్రం చాలా పెద్ద చర్యగా మారబోతుందా? జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చూస్తుంటే ఈరోజు యూనియన్లు ఇప్పుడు బలోపేతమయ్యే అవకాశం ఉంది, బట్ కాబట్టి మేడం గారు యూనియన్లు ఉండాలి, కార్మికులు ఉండాలి, వీళ్ళ ద్వారా వాళ్ళకి మేడం సంక్షేమము అందాలి అనే ఒక చిన్న లైన్ ఎందుకు మేడం మర్చిపోతున్నట్టు? మేడం నిజమే. అదే నిజమైతే ముఖ్యమంత్రి గారికి యూనియన్లు ఉండొద్దు అనే నిర్ణయం గనక తీసుకొని ఉండంటే 2 ఏళ్ళు అవుతున్నది సమ్మె జరిగి, మీ ఇష్యూ జరిగి, ఈ 2 ఏళ్ల కాలం లోపల యూనియన్లు నిజంగా మాయమైనాయనండి? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనియన్ అయినా రద్దయిందా? ఏ యూనియన్ నాయకుడి మీద అయినా దాడి జరిగిందా? ఎవరు ఏ ఎవరు యూనియన్ రద్దు గురించి చేసే అయినా అధికారం సమ్మె లేదండి, చేసిన ఎవరు ప్రజాస్వామ్య రద్దు చేసే అధికారం వ్యవస్థ, లేదు. రద్దు చేసే సులభాలు, రద్దు చేసే సులభాలు, ప్రజాస్వామ్య ఎవరు రద్దు చేసే ప్రజాస్వామ్య అధికారం ఉండదు. వ్యవస్థ యూనియన్లలో తీసుకుంటుంది కొద్దిగా శబ్ద ఇలా సైలెంట్ ఉన్నారు, కొద్దిగా మౌనంగా ఉన్నారు. ఈ మౌనం మీరు మేము అంటున్నారు కదా, ఖచ్చితంగా అసలు పోరాటానికి హామీ అందుతుంది. అంటున్నారు ఈ కదా, మౌనం మీరు కాదు చూపు సార్, పెట్టండి. తాత్కాలికమే. మీరు ఈ యొక్క మీరు కార్మికులు సమ్మె అవరోధించబడుతున్నారో తాత్కాలికమే, చేసిన కాలంలో, ఖచ్చితంగా మామూలు తిరుగుబాటు రాదు. అంటే కార్మికులు సమ్మె మళ్ళీ రేపు చేసిన టైంలో మళ్ళీ రేపు రాజశేఖర్ రాష్ట్రానికి గారు ఆదర్శంగా నిలబడే పోరాటం జరుగుతుంది. రేపు రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడే, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆదర్శంగా నిలబడే పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మీ ఆర్టీసీ సమ్మె జరుగుతున్న కాలంలోనే హుజూర్ నగర్ లో ఒక ఎలక్షన్ జరిగింది. టిఆర్ఎస్ అవును పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి రెడ్డి గారు అత్యంత భారీ మెజారిటీతో కూడా నిలబడ్డారు, గెలిచిపోయినారు. మీరు అన్నారు కదా మరి ప్రజాస్వామ్య హుజూరాబాద్ ఎందుకు పద్ధతి, కలవలేదు? హుజూరాబాద్ ఎందుకు కలవలేదు? హుజూర్ నగర్ హుజూర్ ఆ రోజు సమ్మె జరుగుతున్న పీక్ టైమ్ లో చెప్తున్నాను నేను, రెండు ఏమండి సమ్మె జరుగుతున్న పీక్ టైమ్ లో సంవత్సరాలు ఆర్టీసీ ఉద్యోగులు అందరూ హుజూర్ నగర్ లోనే ఉంటారా అండి ఓడించడానికి? దానికి దీనికి లింక్ పెట్టడం కరెక్టా హుజూర్ నగర్ లో ఎంతమంది కార్మికులు ఉన్నారు? అశ్వత్థామ ఏమండి? రెడ్డి గారు అప్పుడు చెప్పిన సమ్మెలు జరుగుతూనే ఉంటాయి, సమ్మెలు జరుగుతూనే ఉంటాయి, సమ్మెలు అంటే జరుగుతూనే ఉంటాయి, ముఖ్యమంత్రి సమస్యలు ముఖ్యమంత్రి పరిష్కారం గారు అవుతూనే ఉంటాయి, అన్ని ముఖ్యమంత్రి సమస్యలు గారు అవుతూనే ఉంటాయి. ప్రజాస్వామికంగా కాబట్టి ఉంటే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కార్మికులు సమయంలో జరిగిన ఎలక్షన్ ని దీని ప్రామాణికంగా లెక్కేయగలమా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి గారు కనుక వ్యవహరించేది ఉంటే హుజూర్ నగర్ ప్రజలు వ్యతిరేకంగా తీర్పుని ఇచ్చే వాళ్ళనే కదా. ఒకటి ఒకటి హుజూర్ నగర్ లో మీ సమ్మె పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు హుజూర్ నగర్ లో బై ఎలక్షన్ జరిగింది, ప్రజలు ఎంత మెజారిటీ ఇచ్చింది? ఎన్నికలు ఏ విధమైన ఎన్నికలు జరుగుతున్నాయి ప్రపంచానికి తెలుసు, భారతదేశంలో హైయెస్ట్ కాస్ట్. ఉద్దేశం ప్రజలకు అర్థమైంది, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రజలకు అర్థమైంది. తెలంగాణ జరుగుతున్న ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. తెలంగాణ ప్రజలకి స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె పేరుతో జరిగినటువంటి సమ్మెలో ఎవరెవరు కుట్ర శక్తులు ఉన్నాయి, ఎవరెవరు దుష్ట శక్తులు ఉన్నాయి? వద్దండి, మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళొద్దు, ఇక్కడ చంద్ర వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుతున్నాం. సాయి చంద్ గారు, రవి గారు, మేడం గారు, మేడం గారు, ఒకటి రైట్ అండి. ఎందుకనంటే చంద్ర గారు చేసినటువంటి ఓవరాల్ గా దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద అదే పద్ధతిని అవలంబిస్తూ వస్తున్నది. ఇవాళ అశ్వత్థామరెడ్డి గారు కూడా అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. సరిగ్గా ఆలోచించమని చెప్పండి, తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద బీజేపీ అప్రజాస్వామ్యంగానే పోతున్నది. మొన్న జరిగినటువంటి యూపీలో కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి విషయంలో కానీ ఎక్కడ ప్రజాస్వామ్యంగా ఉన్నది కూడా ఆలోచించాలి. రైట్ అండి, రైట్ రైట్ రైట్. ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి చంద్ర వ్యాఖ్యలు, అప్పుడు ఏం జరిగింది ఆర్టీసీ మీద అంటే ఏకంగా ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక హైకోర్టు మాజీ జస్టిసే ఈ వ్యాఖ్యలు చేశారు అంటే అప్పుడు ఆర్టీసీ ఉద్యమాన్ని అంత అబ్జర్వ్ చేశారా? నిజంగానే ఆర్టీసీ సమయంలో అలాంటి ధోరణి జరిగి యూనియన్ల మీద అంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని గురించి ఇప్పుడు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు ఆ నిప్పును మళ్ళీ రేపాయి. కాబట్టి ఇది మళ్ళీ ఎటు ఎటు టర్న్ తీసుకుంటుంది? మరి దీని మీద ముఖ్యమంత్రి లేదంటే ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూద్దామండి. మొత్తానికి అయితే అటు కోర్టు దగ్గర కోర్టు వ్యాఖ్యలు చేసి చంద్రు అయితే కొంత అబాస్ పాలయ్యారు, మరి ఇక్కడ డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు, ఆర్టీసీకి అండగా నిలబడ్డారు, కాబట్టి మరి ఏం జరుగుతుందో చూద్దామండి. ఎనివే థ్యాంక్ యూ అండి, రవి గారు, సాయి గారు, అశ్వత్థామ గారు, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వైసీపీ వర్సెస్ వైసీపీ, వైసీపీ కార్యకర్తే ఇప్పుడు వైసీపీకి శత్రువుగా మారిన పరిస్థితి ఉంది ప్రకాశం జిల్లాలో. దానికి ఉదాహరణ సుబ్బారావు గుప్తా. సుబ్బారావు గుప్తా మహా న్యూస్తో ఉన్నారు, మరి కాసేపట్లో ఒక బ్రేక్ తర్వాత ఆయనతో జాయిన్ అవుదాం. టేక్ ఎ స్మాల్ బ్రేక్.